రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిగా నిత్య జనగణమనకు శ్రీకారం చుట్టిన తొలి గ్రామంగా నిలిచింది కొలనూరు గ్రామం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తుంది. ఈ నెల 16న ప్రజా భాగస్వామ్యంతో సామూహిక జనగణమన ఆలపించేలా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. కాగా ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో 5 ఏళ్లుగా నిత్య జనగణమన నిరంతరాయంగా కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తోంది. యువతలో దేశభక్తి పెంపొందించాలి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలియాలి, నేర ప్రవృత్తి తగ్గిపోవాలనే ఆలోచనతో కొలనూరు గ్రామానికి చెందిన డిపిఆర్ఓ మామిల్ల దశరథం అప్పటి గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ తో కలిసి నిత్య జనగణమన ప్రతిరోజు ఆలపించాలని 2017 డిసెంబర్లో నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు.